ఈరోజు వాక్యభాగంలో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారు రాజు మాట విని బయలుదేరి పోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంలో మనం ఎక్కడ చూసినా, ఏ ఇంటి మీద చూసినా మనకు ఒక స్టార్ కనిపిస్తుంది. అది దేనికి అర్థం ఇస్తుంది, మనం ఆ స్టార్ ద్వారా ఏం నేర్చుకోవాలి అనేది మనం గమనించినట్లయితే, హేరోదు పరిపాలిస్తున్న రోజుల్లో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదు రాజును అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, ఆయన్ని దర్శించడానికి మేము వచ్చామని. ఆయన్ని దర్శించాలి అని చెప్పి యూదుల రాజు పుట్టాడని ఈ జ్ఞానులకి ఎలా తెలిసింది, మరి హేరోదు రాజుకి ఎందుకని తెలియలేదు అని మనం గమనించినట్లయితే, వీళ్ళు ఖగోళ శాస్త్రంలో నిపుణులు, అంటే నక్షత్రాల మీద పరిశోధన చేసేవాళ్ళు. వీళ్ళ యొక్క పారసీక గ్రంథాల్లో రాయబడి ఉంది ఏమనంటే, ఒక మహానుభావుడు జన్మిస్తాడు, ఆయన జన్మించినప్పుడు మరి ఆకాశంలో ఒక వింతైన నక్షత్రము ఉదయించిద్ది అని. వాళ్ళు నక్షత్రాల మీద పరిశోధన చేసేవాళ్ళు కాబట్టి ఒక వింతైన నక్షత్రము ఆకాశంలో ఉదయించడాన్ని గమనించి వాళ్ళు ఏం చేశారంటే హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, రాజు అంటే సామాన్యంగా ఎక్కడ జన్మిస్తాడు, రాజు కుటుంబంలో జన్మిస్తాడని వారి జ్ఞానము ఆధారం చేసుకొని వాళ్ళు యూదుల రాజు అయిన హేరోదు వద్దకు వెళ్ళారు. అయితే హేరోదు రాజు దగ్గర వాళ్ళు ఎటువంటి సమాధానాన్ని కనుగొనలేకపోయారు. వాళ్ళు నిరాశతో బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ఆకాశంలో ఆ నక్షత్రాన్ని చూస్తే ఆ నక్షత్రం కొంచెం ముందుకు కదలడం ప్రారంభించింది. వీళ్ళు కొంచెం నడుస్తూ ప్రారంభిస్తే అది కూడా నడవడం ప్రారంభిస్తుంది. అప్పుడు వీళ్ళు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తే ఆ నక్షత్రం నేరుగా ఎక్కడికి తీసుకెళ్ళిందంట, యేసు ప్రభు వారు ఉన్న చోటకి తీసుకువెళ్ళిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిజంగా చూసినట్లయితే ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఆ నక్షత్రం ద్వారా మనమేం నేర్చుకోవాలంటే, మరి యేసు ప్రభుని ఆరాధిస్తున్న మనం కూడా ఒక నక్షత్రంగా ఉండాలని ప్రభువు వారు కోరుకుంటున్నారు. మీ కుటుంబంలో ఒక తల్లిగా మీరు ఉన్నారా, అయితే దేవుడు మిమ్మల్ని అంటున్నారు మీరు ఒక నక్షత్రం. మీరు ఒక తండ్రిగా ఉన్నారా, అయితే మీరు ఒక నక్షత్రం. ఎందుకనంటే ఆ నక్షత్రం ఏం చేసింది, జ్ఞానులను యేసయ్య వైపుకు నడిపించింది. ఈరోజు యేసు ప్రభుని ఆరాధిస్తున్న మనము కూడా ఏం చేయాలి, ఆ నక్షత్రము వలె యేసయ్య వైపుకు మనం నడిపించే వారిగా ఉండాలి. ఒక దైవజనులు ఉన్నారు, ఆ దైవజనులకి 4 పిల్లలున్నారు, 3 కుమారులు, 1 కుమార్తె. అయితే అందరూ చక్కగా మంచి ప్రవర్తన కలిగి ఉండేవాళ్ళు ఆ కుటుంబంలో. అబ్బా, దైవ సేవకుల కుటుంబం అంటే ఎలా ఉండాలి అన్నట్లు ఉండేవాళ్ళు. అయితే పెద్ద కుమారుడు మాత్రం విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడు. అయితే ఆ కుటుంబంలో ఉన్న చిన్న తమ్ముడు, చిన్నవాడు ఏం చేస్తున్నాడంటే, ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. పెద్దవాడు రోజు మాదిరిగానే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఏంటమ్మా తమ్ముడు లేడేంటి అని అంటే, వాడు ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు అని తల్లి సమాధానం ఇచ్చింది. మీ దేవుడు ఉపవాసం ఉండమన్నాడా, మీ దేవుడు తినకుండా ఉండమన్నాడా, కడుపు మార్చుకోమన్నాడా అని ఇతను అరుస్తూ ఉంటుంటే వాళ్ళమ్మ నిదానంగా సమాధానం ఇచ్చింది, వాడు నీకోసమే ఉపవాసం ఉంటున్నాడు, నీ గురించే ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు మంచి ప్రవర్తనలో రావాలని వాడు ఉపవాసం ఉండి ఉదయం నుంచి గదిలో నుంచి బయటకు రాలేదు అని ఎప్పుడైతే ఆ తల్లి సమాధానం చెప్పిందో ఇతనిలో ఒక ఆవేదన, ఆందోళన స్టార్ట్ అయింది. ఏంటి, నా కోసము నా తమ్ముడు ఉదయం నుంచి ఏం తినకుండా ఉన్నాడా, అసలు ఏం చేస్తున్నాడో చూద్దామని ఆ గదిలోకి వెళ్తే ఈ చిన్న కుమారుడు చేతులెత్తి మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా, నాన్నయ్యను విడిచిపెట్టవద్దు, నా కుటుంబంలో ఆయన మాత్రమే నశించిపోయేవాడిగా ఉండడానికి వీల్లేదు, నువ్వు నాన్నయ్యని రక్షించు, చెడ్డ ప్రవర్తన నుంచి విడిపించు అని కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే ఈ అన్నయ్యకి ఏమీ అర్థం కాలేదు, ఎందుకు నా తమ్ముడు ఇలా ఏడుస్తున్నాడని అక్కడే కూర్చుండిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు.
ఏ మార్పు రాలేదు. అతను శుక్రవారం ఆ చిన్న కుమారుడు శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. శనివారం అయిపోయింది. ఆదివారం అందరూ యథావిధిగా దేవుడి సన్నిధికి వెళ్ళిపోయారు. ఎప్పుడు రాని, దేవుని మందిరానికి రాని ఈ పెద్ద కుమారుడు దేవుని సన్నిధిలో అడుగు పెట్టాడు. దేవుడి సన్నిధిలో అడుగు పెట్టి ఒక చోట లాస్ట్లో కుర్చీలో కూర్చున్నాడు. దేవుని మాటలు వింటూ ఉన్నాడు. అంత ప్రార్థన అంతా అయిపోయింది. అయిపోగానే ఆఖరి ప్రార్థన ప్రారంభించే సమయానికి ముందుకి నడిచి వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు, ఏం చేస్తాడు అనేసి. అయితే వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద సాష్టాంగ పడిపోయినట్లు బోర్లగా పడిపోయి నమస్కారం చేస్తూ కాళ్ళు పట్టుకొని, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నేను ఎంతగానో నా ఇష్టానుసారంగా జీవించాను, నాకు నచ్చినట్లుగా నేను ప్రవర్తించాను, నీకు విరోధంగా నా తల్లిదండ్రులకు విరోధంగా ఎన్నో కార్యాలు చేశానని బాగా కన్నీరు కార్చి బోరమని ఏడుస్తూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంతో కన్నీరు కార్చారండి. ఆనంద బాష్పాలు కారుస్తూ దేవుణ్ణి మహిమపరిచారు. ఆ కుటుంబాన్ని మనం గమనించినట్లయితే ఆ చిన్న కుమారుడు తన అన్నకి ఒక నక్షత్రంగా ఉన్నాడు. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, దేవుడు మిమ్మల్ని ఒక నక్షత్రంగా నిలబెట్టాడు. మీరు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు మిమ్మల్ని ఒక నక్షత్రంగా నిలబెట్టాడు. ఎందుకనంటే అనేకులని యేసు ప్రభు వారి వైపు నడిపించే ఒక నక్షత్రం మీరే అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.